ఇప్పుడు జరిగినది మ్యాక్స్ గ్రూప్ అనే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మన హైదరాబాద్ లో ఎక్స్‌పాన్షన్ ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ డిస్కషన్ లో మనకు బ్రీఫ్ గా తెలిసింది ఏంటంటే ఇక్కడ దగ్గర దగ్గర హైదరాబాద్ లో మనకి ఇప్పుడు మూడు బ్రాంచ్లుగా ఏర్పడ్డాయి. సికింద్రాబాద్ ఒకటి, దిల్షుఖ్నగర్ ఒకటి, హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ ఒకటి. ఇది కాకుండా ఇంకా నిజామాబాద్ లో వరంగల్ లో కూడా ఎక్స్‌పాన్షన్ ప్లాన్ ఇన్ తెలంగాణలో జరిగింది. ఈ ఎక్స్‌పాన్షన్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము దగ్గర దగ్గర 8000 మంది ఏజెంట్లని రిక్రూట్ చేసి ఈ సంవత్సరము తర్వాత వీళ్ళ ద్వారా 150 crores బిజినెస్ ప్లాన్ బై నెక్స్ట్ 2 ఇయర్స్లో చేయాలనేది మా యొక్క విల్. దీనికి మేజర్గా ఎక్స్పాన్షన్లో మేజర్గా మనకి సహాయపడే విషయాలు ఏంటంటే కోవిడ్ ఒక అవేర్నెస్ వల్ల, కోవిడ్ వల్ల బాగా అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లో. ఈ పబ్లిక్లో వచ్చిన అవేర్నెస్ వల్ల మంచి ప్రీమియం సైజ్ పెరగడం జరిగింది. తర్వాత కస్టమర్స్, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కూడా పెరగడం జరిగింది అనే విషయం సీఈఓ గారు తెలియజేశారు. ఇప్పుడు మా పాలసీల్లో మెయిన్ ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ఎలా మేము కౌంటర్ చేస్తున్నామంటే మొత్తం సిచ్యువేషన్లో అందరూ జాబ్లు పోవడం కానీ లేకుంటే శాలరీస్ తగ్గించడం కానీ, శాలరీస్ టైంకి అనకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం మా దగ్గర స్పెషల్గా మా కంపెనీలో ఇప్పుడు న్యూగా స్టార్ట్ చేసింది ఏంటంటే ఈఎంఐ ఆప్షన్. మీరు పాలసీ తీసుకున్నప్పుడు 15% మీరు ఇనిషియల్ పేమెంట్గా పే చేసుకొని బ్యాలెన్స్ మొత్తం కూడా 3 నెలలు, 5 నెలలు, 9 నెలలు, 8 నెలలు, 11 నెలలు ఈఎంఐలుగా మీరు పే చేసుకోవచ్చు. దీనివల్ల మీకు జాబ్కి భారం పడకుండా, మీ ఎర్నింగ్స్ ఎగ్జాస్ట్ అవ్వకుండా మీరు ఈజీగా ఈ పాలసీ కొనుక్కోవచ్చు. మ్యాచ్ భూపాది మెయిన్ ఇంపార్టెంట్ మూడు విషయాలుగా చెప్పాలనుకుంటున్నాను. మ్యాచ్ బుక్స్ భూపాకి డే 1 నుంచి కూడా ఇన్హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ టీమ్ అనేది ఉంది. దీనివల్ల మీ క్లెయిమ్ రెస్పాన్స్ టైం అనేది 30 నిమిషాల్లో జరుగుతుంది. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా క్యాష్లెస్ అనేది వితిన్ 3 అవర్స్లో జరుగుతుంది హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఇదే కాకుండా మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా యునీక్. అండ్ ఈ ప్రోడక్ట్స్తో ఈఎంఐ ఆప్షన్తో మమ్మల్ని కాంపిటీషన్లో ఎవరు అంత ఈజీగా ప్రోడక్ట్స్ అన్ని చాలా ఎంకరేజింగ్గా చాలా ఈజీగా అర్థమవుతాయి కస్టమర్స్ అందరికి కూడా. కోవిడ్ టైంలో మేము కవరేజ్ అనేది ఇక్కడ తెలంగాణలో చెప్పాలంటే దగ్గర దగ్గర 2.5 కోట్ల పైన నెలకి అట్లా చేశాము కోవిడ్ టైంలో. ఇప్పుడు అది ఇంకా పెరుగుతుంది ఇప్పుడు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరిగాయి కాబట్టి. కానీ మెయిన్గా సమ్మేషూడ్ అనేది చాలా పెరిగింది. ఇంతకుముందు 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షల వరకు తీసుకునేవారు. ఇప్పుడు కోవిడ్ టైం కోవిడ్ వల్ల మనకు వచ్చిన హెల్ప్ ఏంటంటే దగ్గర దగ్గర 10 లక్షలు, 15 లక్షలు, 1 కోటి రూపాయల పాలసీలు కూడా అమ్మాం మేము. 10 లక్షలు డిడక్టబుల్, 10 లక్షలు మెయిన్ పాలసీ కింద, డిడక్టబుల్ టాప్అప్ పాలసీ కింద 90 లక్షలు అమ్మాము.